బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ నెల పంతొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వెళ్ళబోతున్నారు ఎందుకంటే గత సెప్టెంబర్ నెలలో ఐదవ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద ఉన్న రథం అగ్నికి ఆహుతయింది ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది అనే కారణాలైతే ఇంకా తెలియరాలేదు అయితే ఆ తర్వాత మాత్రం ఇమీడియట్గా కొత్త రథం ఏర్పాటుకు సంబంధించి అత్యద్భుతమైన డిజైన్ని రూపొందించారు చాలా ఆకర్షణీయంగా అంతే అత్యంత శాస్త్రీయబద్ధంగా ఉండేలాగా ఒక డిజైన్ రూపొందించి కొత్త రథం ఏర్పాటు చేశారు ఆ రథం యొక్క నిర్మాణం పూర్తయిపోయింది అది ఈ నెల పంతొమ్మిదో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా దాన్ని ప్రారంభించి ఆలయానికి అప్పజెప్పబోతున్నారు మొత్తం అంటే గత రథంతో పోలిస్తే భిన్నమైన ఆకృతి అంటే అంతకు మించిన ఆకర్షణీయ ఆకర్షణీయమైన ఆకృతితో అంతే అంతకుమించి అత్యంత శాస్త్రీయబద్ధంగా ఈ రథాన్ని ఏర్పాటు చేశారు మొత్తం అంతస్తుల్లో ఈ రథం కనిపించబోతోంది అలాగే మొత్తం నలభై అడుగుల ఎత్తు లో ఈ రథాన్ని కూడా రూపొందించారు మొత్తం దీనికి దాదాపుగా ఆరు చక్రాలతో ఈ రథాన్ని ఏర్పాటు చేశారు మొత్తం అంటే రథానికి అలాగే రథానికి సంబంధించి ఏర్పాటు చేసిన షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్కి ఇనప షెడ్కి ఆ షట్టర్కి మొత్తం అంతా కలిపి దాదాపుగా తొంభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశారు దీనికి సంబంధించి ప్రభుత్వం వెచ్చించింది అనేది తొం ఒక రకంగా చెప్పాలి అంటే అనుకున్న సమయానికంటే త్వరగానే ఈ రథం పూర్తయిపోయింది అంటే దాదాపు తొంభై రోజులు టైం పడుతుందని అనుకున్నారు కానీ అంతకు మించి త్వరగానే ఈ రథం కూడా పూర్తయిపోయింది పాత రథం కంటే అత్యద్భుతమైన ఆకర్షణీయంగా అందమైన ఆకృతి అయితే రథాన్ని రూపొందించారు అనేది ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు ఎందుకంటే ఈ రథం దగ్ధం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఏ రకంగా జరిగింది ఏ రకమైన రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు అనేది అందరికీ తెలిసిన విషయం ఆనే నేపథ్యంలోనే అవన్నీ జరుగుతున్నా ఒక పక్క యథావిధిగా ఇమీడియట్గా రథం నిర్మాణం అనేది పూర్తయిపోవాలి రథాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆ దిశగానే అనుకున్న టైం కంటే ముందే రథం నిర్మాణం పూర్తయిపోవడం ఆ రథం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీన అనే ప్రచారం అయితే సమాచారం అయితే అందుతుంది ప్రాథమిక సమాచారం అది ఎంతవరకు వాస్తవం అనేది అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది మొత్తానికి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉన్న రథం గత రథం కంటే అత్యద్భుతంగా రథాన్ని రూపొందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఇప్పుడు చెబుతున్నమాట మరి చూద్దాం ఈ ప్రారంభోత్సవం తర్వాత ఏం ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రకటన చేసే అవకాశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి